జగన్మోహన్ రెడ్డి గారిని చూసి కట్టుకోలేక భయపడి తీర్పును ఆరోపణ చేస్తున్నారు. ఇవాళ తెలంగాణలో తెలుగుదేశం పార్టీ మరి ఇవాళ బోర్డు తిరిగేసింది. ఇప్పుడు అక్కడ అడిగట్టడానికి అవకాశం లేదు. అదే పరిస్థితి మరి ఇవాళ ఈ చంద్రబాబు నాయుడికి ఆంధ్ర రాష్ట్రంలో కూడా మరి తెలుగుదేశం మరి ఇవాళ ఒక్క సీటు కూడా పోటీ చేయడానికి అర్హత లేకుండా అయిపోయే పరిస్థితి ఉంది. ప్రజలు గమనిస్తున్నారు, ఏదో విధంగా అధికారం దుర్వినియోగం మరి పాల్పడే విధంగా మరి అతను ప్రవర్తించాడు గత ప్రభుత్వంలో. దానికే బుద్ధి చెప్పారు. ఈవేళ 23 సీట్లు వచ్చినా ఇంకా బుద్ధి రాలేదు. ఇంకా కూడా మరి ఆయనకి అవకాశం లేదు. అది భయపడి మరి ఏదో విధంగా 2024 ఎలక్షన్కి ఏదో విధంగా తన ఉనికిని కాపాడుకోవడం కోసం, పార్టీని కాపాడుకోవడం కోసం ఆయన చేస్తున్న ఈ దుశ్చర్యలు తప్పనిసరిగా మరి ప్రజలు ఖండిస్తారో మరి అతను అనుభవిస్తాడో. మంచి సీఎం మరి మనకు దొరికినందుకు ప్రజలందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. మనైతే మరి ఇవాళ అసరా కార్యక్రమంలో మరి మహిళలందరూ కూడా ఎప్పుడు లేని విధంగా జగన్మోహన్ రెడ్డి గారికి కులాభిషేకం పాలాభిషేకం చేస్తుంటే ఇవన్నీ తట్టుకోలేక ఈ విధంగా నేర్పడం ఆరోపణలు చేస్తారు. తప్పనిసరిగా అంతా అనుభవిస్తారు.